గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మనము ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా భాషా సంఘంలో సంస్కృతం భాషను నేర్చుకుందాం. ఈ సంస్కృతం భాష 22 భాషల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన భాష. ఇది అతి పురాతనమైన భాష అన్నమాట. మన భారతదేశంలో మాట్లాడే భాషల్లో అతి పురాతనమైన భాష ఈ సంస్కృతం అన్నమాట. ఈ సంస్కృతాన్ని పాతకాలంలో మన ముని మహర్షులు ఎక్కువగా వాళ్ళ పాఠశాలల్లో పిల్లలకు నేర్పించేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు కూడా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సంస్కృత భాషని నేర్పిస్తారన్నమాట పాఠశాలలో. మనం కూడా పై తరగతిలో చదువుకునేటప్పుడు సంస్కృతం భాషను ఒక సబ్జెక్టుగా తీసుకొని నేర్చుకోవచ్చు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా సంస్కృతాన్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మన రాష్ట్రంలో కూడా సంస్కృతాన్ని వేద పాఠశాలలో ముఖ్యంగా నేర్పిస్తారన్నమాట. సో ఈరోజు ఈ సంస్కృతాన్ని ఏ విధంగా పలకాలనేది నేర్చుకుందామా? ఓకే, నమస్కారం. మన తెలుగులో ఏ విధంగా అయితే నమస్కారం అని చెప్తామో సంస్కృతంలో ఏమని చెప్పాలి? సంస్కృత్ లో నమో నమః. ఏమన్నా నీ పేరు ఏమి? నీ పేరు ఏమని అడుగుతాం కదా, దాన్ని మనం సంస్కృతంలో ఏమని చెప్తాం? భవత్యః నామ్యం. భవత్యః నామ్యం. అదేవిధంగా నా పేరు సుప్రియ. నా పేరు సుప్రియ అని చెప్పాను కదా. మమ నామ సుప్రియ అస్తి. మమ నామ సుప్రియ అస్తి. నువ్వు ఎలా ఉన్నావు అని మనం తెలుగులో అడుగుతాం కదా. అదే సంస్కృత్ లో ఏ విధంగా అనగాలి? భవతి కథం అస్తి. ఏమన్నా భవతి కథం అస్తి. నేను బాగున్నాను. నేను బాగున్నాను. దాన్ని ఏమన్నా మన సంస్కృతంలో అహం కుశలిని అస్మి. అహం కుశలిని అస్మి. సో ఈ విధంగా మనము సంస్కృతాన్ని తెలుగులో ఏ విధంగా చెప్తాము, సంస్కృతంలో దాన్ని ఏ విధంగా పలుకుతామని చెప్పి నేర్చుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు కొంతమంది ఇద్దరు వచ్చి ప్రాక్టీస్ చేయండి. రెడీ?